ప్రైజ్ ద లాడ్ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక మేన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఆగస్టు తొమ్మిది బుధవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ సహవాసము యొక్క పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్ములను ఆశీర్వదించి బలపరచునుగాక మీకున్న ప్రతివిధమైన బంధకములలో నుండి వ్యాధి బాధలలో నుండి ప్రభువు మిమ్మును విడిపించి స్వతంత్రులుగా చేయునుగాక సంపూర్ణమైన ఆయుష్యును ఆరోగ్యమును మీ అందరికీ ప్రభువు దయచేయునుగాక ఆ మేన్ ప్రభువునందు ప్రీలార మనము ప్రతిదినం దేవుని వాక్యమును వింటూ ఆత్మీయముగా బలపడ్డానికి మేలు పొందడానికి ప్రభువు కృపణిస్తున్నారు అలాగనే ఇతరులు కూడా మేలు పొందినట్లుగా ఈ వాక్యమును షేరు చేయండి సబ్స్క్రైబు చేసుకోనండి లైక్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి దేవుని పరిచర్యలో ఏకీభవించి పరిచర్య సువార్త వ్యాప్తి కొరకై మనమందరము దేవుని యొక్క పనిలో పాలి భాగస్థుల మొగుట ఆశీర్వాదం ప్రభు మిమ్మును దీవించునుగాక ఆ మేన్ ప్రభునందు ప్రీలార రండి వాక్యమును చదువుకునే వాక్యాన్ని విందాం కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన ఇరవై ఒకటవ చరణం సింహపు నోట నుండి నన్ను రక్షింపు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చియు ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి ఎంతగానో నడిపిస్తున్నందు కొందనాలు దేవా ఈ దినము వాక్యము ద్వారా మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న నీ బిడ్డలను దీవించండి మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి ఎంతోమంది బిడ్డలు బలహీనులు వారి బలహీనతలను స్వస్థపరచండి రక్షణ పొందకయే అనేక మంది నశిస్తున్నారు కనికరము చూపండి మా యొక్క బిడ్డలను మీరు రక్షించండి మా దేశం యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకోండి ఎన్నో అరాచకాలు ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎంతో భయంకరమైనటువంటి ఇబ్బందులు ప్రజలకు కలుగుతున్నాయి మూర్ఖత్వపు ఆత్మ ప్రజలపై పనిచేస్తూ మూర్ఖమైన కార్యాలు చేస్తూ ఉన్నారు కనుక అట్టివారికి విడుదల కలిగించండి మా దేశమును నాయన మీరు కనికరము చూపి నశించి నరకానికి వెళ్లకుండా రక్షణ పొందేదట్లుగా కృపచూపుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆ మేన్ ప్రభునందు ప్రీలార మనము చదువుకొనిన కీర్తనల గ్రంథము ఇరవై రెండవ కీర్తన ఇరవై ఒకటవ చరణములో దావీదు భక్తుడు మాట్లాడుతూ రెండు విషయాలను మాట్లాడాడు సింహపు నోట నుండి నన్ను రక్షింపు అంటూ అంతకు ముందు రక్షించమని ప్రార్థించినప్పుడు దేవుడు ఉత్తరమిచ్చినటువంటి దానిని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు గురుపోతుల కొమ్ములలో నుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి ఉన్నావు అన్నాడు దేవుని లేఖనములో గురుపోతులు అంటే ఏమిటసలు గురుపోతు అన్న మాట బైబిల్ గ్రంథములో సుమారుగా పదిసార్లు వాడబడింది చాలామంది గురుపోతు అంటే గొర్రెపోతు అనుకుంటారు గొర్రెపోతు వేరు గురుపోతు వేరు గురుపోతు అనేది అచ్చం గుర్రములాగుంటుంది అయితే దీనికి నాలుగు కాళ్ళకు కూడా మోకాళ్ళు నుండి కిందకి జుట్టుంటుంది అలాగే రెండు కన్నుల మధ్య ఒక పొడవైన ఆకాశం వైపు చూసే కొమ్ముంటుంది ఒకే ఒక్క కొమ్ము ఇది చూడడానికి అచ్చం గుర్రములాగే ఉంటుంది కానీ అది గుర్రపు జాతులలో ఒక జాతి దాన్ని గురుపోతు అంటారు పరిశుద్ధ గ్రంథములో గురుపోతును యాకోబునకు పోల్చి వాక్యం ఒకసారి ప్రభువు మాట్లాడాడు గురుపోతు వ్యాగానికి దానిని ముంగుర్తుగా చెబుతారు గురుపోతు వలె వ్యాగముగా పరిగెత్తగలిగింది ఏదీ లేదు అని దేవుని వాక్యం బోధిస్తుంది చూడండి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచనం రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది దేవుడు ఐగుప్తులో నుండి వారిని రప్పించెను గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు గురుపోతు వేగము వంటి వేగము వారికి కలదు అంటాడు అంటే గురుపోతుని ఎందుకు సంబోధించాడు అంటే అది పరిగెత్తగలిగినంత వేగముగా మరి ఏది పరిగెత్తలే అందుకనే దాని వేగానితో పోల్చి దేవుడు మాట్లాడాడు ప్రభునందు ప్రియులార దానికిన్న కొమ్ము ఆకాశం వైపు ఎత్తి చూస్తూ ఉంటుంది ఒకే ఒక్క కొమ్ము దానికి ఉంటుంది అయితే దావీదు భక్తుణ్ణి దేవుడు దాని కొమ్ములలో నుండి అనగా గురుపోతుల కొమ్ములలో నుండి రక్షించినట్లుగా వాక్యం చూస్తున్నాం దావీదు భక్తుణ్ణి ఎప్పుడూ గురుపోతులు ఆ యొక్క వెంబడించాయి లేక ఎప్పుడు గురుపోతుల కొమ్ముల్లో పడ్డాడు అంటే గురుపోతు అనగా శత్రువులను గూర్చి మాట్లాడుతున్న మాట గురుపోతు కొమ్ములు అనేవి చాలా ప్రసిద్ధమైనవి కీర్తనల గ్రంథము తొంభై రెండవ కీర్తన పదవ చరణం గురుపోతు కొమ్మువలే నీవు నా కొమ్ము పైకెత్తి క్రొత్త తైలముతో నేను అంటబడి తిని గురుపోతు కొమ్ము ఏ రీతిగా పైకుంటుందో అలాగే నా కొమ్మును వెత్తావు అని చెప్పి కీర్తనాకారుడు దీనిలో మాట్లాడాడు గనుక దావీదు ప్రార్థించినప్పుడు గురుపోతు కొమ్ములలో నుండి రక్షించి దావీదునకు ప్రత్యుత్తరమిచ్చాడు అయితే ఇప్పుడు సింహము నోటి నుండి కూడా రక్షించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ మాట కొంచెం ఆశ్చర్యమే ఎందుకు అనంటే బాలుడుగా ఉన్నప్పుడే తన తండ్రి గొర్రెలను మేపుతున్నప్పుడే గొర్రెల మధ్యకు సింహము వచ్చినప్పుడు సింహాన్ని చంపి గొర్రెను కాపాడుకున్నాడు కదా అలాంటి దావీది ఇప్పుడు సింహానికి భయపడి సింహపు నోట నుండి నన్ను రక్షించుము అని ప్రార్థన చేయడం ఆశ్చర్యం కారణమేమిటి అంటే దావీదు గొర్రెలను కాస్తున్నప్పుడు పోరాడింది దావీదు మీదకొచ్చింది శరీర సంబంధమైన సింహం అది బాహ్యమైన సింహం కానీ ఇప్పుడు దావీదు రాజైన తర్వాత ఆత్మీయతలో ఎదుగుచు బలపడుచున్నప్పుడు రాజు మీదికొస్తున్న ఈ సింహము శత్రువైన అపవాది పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనమునందు పేతురు భక్తుడు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె వెదకుచు తిరుగుచున్నాడని లేఖనములలో బోధించాడు అలాగునే ఇర్మియా గ్రంథము నాల్గవ అధ్యాయము ఏడవ వచనమునందు వినాశకుడు శత్రువు సింహము వలె బయలుదేరియున్నాడని చెప్పి ఇర్మియా ద్వారా దేవుడు యోధా జనాంగమును హెచ్చరించాడు అనగా అపవాది లేక మన శత్రువు ఎలాగున్నాడు అంటే సింహము వలె ఉన్నాడు సింహము అనేది క్రూర జంతువు అది తన యొక్క గర్జన ద్వారా మనుషులను భయపెట్టి మనుషుల మీద అది పడి తన పంజాతో కొట్టి చంపుతుంది ఈరోజున అపవాది కూడా అనేక మందిని వాడు తన మాటల చేత భయపెడుతున్నాడు అంతేకాదు వాడు అనేక మందిని చంపి మృంగివేస్తూ ఉన్నాడు ఈరోజున లోకములో అనేక మంది సింహము అనబడుతున్న పాపము చేత చనిపోతూ ఉన్నారు ఈ రోజుల్లో ఏది సింహం అనంటే పాపము అనేది మనుషుని పాపం అది ఏదైనా కావచ్చు కొందరిని స్త్రీ రూపముగా కొందరిని ధనాపేక్షగా కొందరిని డంభముగా ఇలాగున ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా అది తన పంజా విసిరి కుట్టి చంపుతుంది ఈ రోజున గమనించండి అనేకమంది లోకములు ఏ రీతిగా తయారైపోయారు భక్తిని కాపాడుకోలేక విశ్వాసములు నిలబడలేక ఆత్మీయత లేక లోకములోనికి దిగజారిపోయారు ఈ దినాలలో అపవాది మనుషులను భయంకరమైనటువంటి లోకాశల్లోనికి ఈడ్చుకెళ్ళిపోతున్నాడు ప్రభునందు ప్రియులారా మనము అపవాదిని గెలవాలి అనంటే లోక సంబంధమైన కార్యములు ఏమీ పనికిరావు కాని ఒకటి ప్రార్థన అనే మోకాళ్ళ అనుభవము కావాలి రెండవది వాక్యము అనే ఖడ్గము కావాలి మూడవది పరిశుద్ధాత్మ దేవుడు అనే సహాయము కావాలి ఈరోజున ఇవి లేకపోవడం వల్ల మన ఆత్మీయ జీవితములు బలహీనులమై అపవాది చేత ఏడవబడుచు నశిస్తూ ఉన్నాం ప్రభువు మనలను రక్షించ సమర్థుడు అయితే మనము ప్రార్థించవలసిన బాధ్యత మన పైన ఉన్నది మనం ప్రార్థించకుండా ప్రభువు నన్ను రక్షించలేదు అని చెప్పడం అనేది అది హాస్యాస్పదము నీవు ప్రార్థిస్తే ఆయన తప్పనిసరిగా నీకు సహాయము చేయడానికి సిద్ధముగా ఉన్నాడు అయితే ప్రార్థించే మనం నేర్చుకోవాలి ఎందుకంటే మనకు ఎలాగూ యుక్తముగా ప్రార్థించాలో చేతరాదు అని వాక్యం బోధిస్తుంది కనుక మన ఆత్మీయ జీవితములో చక్కని ప్రార్థన నేర్చుకొని వాక్యమునకు విధేయులమై వాక్యములు నడుస్తూ పరిశుద్ధాత్మ దేవునితో చక్కని సావాసాన్ని కలిగి పరిశుద్ధుల సహవాసముందు ఎదగడానికై సిద్ధపడదాం అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక ఆ మేన్ మన పరమ తండ్రి అయిన దేవుని అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడయ్యుండునుగాక ఆమె